కరీంనగర్ కోర్టు చౌరస్తాలో హైటెన్షన్ విద్యుత్ స్తంభాల తొలగింపు ప్రక్రియను రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం విజయనగర్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ మాధవరావు, టీఆర్ఎస్ నాయకులు సునీల్రావు, వేణు, సత్యనారాయణ రెడ్డి, గంధం మహేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్రజలకు ఎలాంటి భయం ఉండదు, మరియు ఒక ఫ్లోర్ వేసుకున్న వారు నాలుగైదు ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో ఇది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈరోజు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని జరిగింది. 10 రోజుల్లోపల ఈరోజు స్టార్ట్ చేసి 10 రోజుల లోపల ఈ 6 పెద్ద టవర్ తిరగ జరుగుతుంది. దీనివల్ల భాగ్యనగర్ వాళ్ళకు కానీ, బోర్డు కానీ, చోటాక్స్ ఏరియా అప్ టు బంకంతుర దాకు ఉన్న ఈ ప్రజలకు ఉన్న ఇబ్బందుల మొత్తాన్ని కూడా 60 సంవత్సరాల ఉన్న ఇబ్బంది మొత్తం కూడా ఈరోజు తొలగించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు బాధపడకూడదు, తెలంగాణ ప్రజలు సంతోషం ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి దాని నిదర్శనమే కాదు అన్న పనిని ఈరోజు చేసి చూపించిన ఘనత ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మొత్తం లైన్ ఇదే కాదు, కరీంనగర్ చాలా వరకు గతంలో రోడ్లు 30 ఫీట్లు ఉండే, 30 ఫీట్లకు ఆనుకుని టవర్ లేదు, కానీ ఇప్పుడు అది 60 ఫీట్లు 100 ఫీట్లు వలన ఆ పోల్స్ మధ్యన ఉన్నాయి. అవి కూడా నిన్న మీటింగ్ కూడా జరిగింది, అవి కూడా షిఫ్టింగ్ చేస్తున్నాయి. ప్రజలకు సౌకర్య విధంగా రోడ్లు వేయాలంటే షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ చేయాల్సి ఉంది కాబట్టి దానికి గడిచిన డబ్బులు ఇవ్వడం జరిగింది. అట్ ఎనీ కాస్ట్ ఈ షిఫ్టింగ్ ఆఫ్ పోల్స్ అయిన తర్వాత, రోడ్స్ మొత్తం వెడల్పు అయిన తర్వాత, కొత్త కొత్త రోడ్లు వేసిన తర్వాత కరీంనగర్ ఒక బ్యూటిఫుల్ సిటీగా మారుతుంది. మేము ప్రజలకు అదే చెప్తున్నాం, ప్రజలారా, కరీంనగర్ పునర్పుద్ధారా,
ప్రభుత్వం నమ్మకం పెట్టుకోండి, అద్భుతమైన పరిపాలన ఇస్తాం. ఎవరు కోరుకోలే అయినా ప్రజలకు అసౌకర్యం వద్దని చెప్పి మేము బ్రహ్మాండం చేసి పెడుతున్నాం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో నెల నెల కొట్టి పెండింగ్ ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఏ పెండింగ్ వర్క్ అని కానీ అది సాల్వ్ చేసుకుని ప్రజలతో శుభాష అనిపించుకున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాను, కరీంనగర్ ప్రజలకు ఏ రకమైన ఆపద వచ్చిన విధంగా అది ఎలాంటి విపత్తు జరిగినా కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయండి, నిధుల కొరత లేదని చెప్పడం జరిగింది. కాబట్టి కరీంనగర్ ప్రజలు ఏది కోరుకుంటే అది రోడ్లు కానివ్వండి, షిఫ్టింగ్ ఆఫ్ పోస్ట్ కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్న విధంగా ఈ ప్రభుత్వం చేసిన సిద్ధంగా ఉందని చెప్పుకుంటూ మరొకసారి డిపార్ట్మెంట్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొన్ని కొత్త చెప్తున్నాం, ఇంత మంచి కార్యక్రమం ఇది కాదు అన్న ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. కాబట్టి ఒక 10 రోజుల లోపల ఈ కరీంనగర్ నగరంలో మాక్సిమం పెద్ద పెద్ద టవర్ల మొత్తం కూడా జరుగుతుంది. ఈ కరీంనగర్ ప్రజలకు శుభార్తగా వస్తుంది. ఇది యాక్చువల్ రామగుండ నుంచి 60 సంవత్సరాల కింద చేసిన హైదరాబాద్ వెళ్ళేది భయా స్థితిపడి వెళ్తుంది, ఇది డెడ్ అయిపోయింది ఆల్రెడీ. దీనికి అనుగుణంగా టవర్స్ వేసాం మేము ప్యారలల్ గా, దీని మీద ఉన్న కరెంట్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ టవర్స్.